ఉన్నతమైన మానవతా విలువలు కలిగిన చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి తీరని లోటని వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఎన్జీఓ కాలనీలోని నివాసంలో శివప్రసాద్ పార్థివ దేహానికి భూమనతో పాటు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు కల్లా అరుణకుమారి నివాళులు అర్పించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన శివప్రసాద్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. చంద్రగిరి సమీపంలోని అగరాల వద్ద ఈ సాయంత్రం కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు కన్నీటి వీడుకోలు పలకనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు శివప్రసాద్ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. నీరు పొయ్యి అనేటువంటి ఒక నాటికలకు నేను హీరోగా అందులో నటిస్తే దానికి దర్శకత్వం వహించిన శివప్రసాద్ గారు ఆ నాటికలో నేను మొదటి బహుమతిని కూడా గెలుచుకోవటం జరిగింది. 78 నుంచి మా ఇద్దరి మధ్యన బంధం విడదీయరానేటువంటి స్థితికి చేరుకున్నది. ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు, ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి మనిషి, 10 మందికి సహాయం చేయాలన్నటువంటి తృష్ణ ఉన్నటువంటి మనిషి శివప్రసాద్ గారు మృతి వ్యక్తిగా నాకు చాలా తీరని లోటు. చిత్తూరు జిల్లా ప్రజలకి ఎనలేనటువంటి బాధను మిగిల్చి శివప్రసాద్ గారు అర్ధాంతరంగా మనల్ని వదిలి వెళ్లిపోయినందుకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని ప్రకటిస్తూ శివప్రసాద్ గారి ఆత్మ దేవుని దగ్గర చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మాజీ ఎంపీ శివప్రసాద్ గారు చనిపోవడం అనేది ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తీరని లోటు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆయన రాజకీయ నాయకులు అంతా వేరు, ఆయన స్టైలే వేరుగా ఉండేది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చాలా జోకులతో సరదాగా రాజకీయం చేసిన వాళ్ళను నాయకుల్లో ఆయన ఒక్కరినే చూశాను. ఒక సోదరుడు లాంటి మరి శివప్రసాద్ గారిని పోగొట్టుకోవడం అనేది మా ఫ్యామిలీకి కూడా తీరని లోటు అని చెప్పి భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను.